Hi friends, welcome to our current affairs synopsis. Rasayana Sastramlo 2018 Nobel Vijetulu Evaru America Parishodhakaralu Francis Arnold Parishodhakudu George P. Smith Britain Sastraveta Gregory Winter Jeeva Parinamakrama Sutrala Adaranga Sarikotta Enzymulanu Abhivruddhi Chesaru ఈ ఎంజైములతో జీవ ఇంధనాలు మొదలుకొని ఔషధాల వరకు అన్నింటినీ తయారు చేసేందుకు వీలు పడుతుంది. 2018 రసాయన నోబెల్ విజేతలు డార్విన్ పరిణామక్రమ సూత్రాలపై పట్టు సాధించారు. మానవావళికి అద్భుత ప్రయోజనాలు చేకూర్చేందుకు దీన్ని వారు ఉపయోగించారు. జన్యు మార్పులు, జన్యువుల ఎంపిక సాయంతో భిన్న రంగాలలో ఉపయోగపడే ప్రోటీన్లను అభివృద్ధి చేశారు. డార్విన్ సూత్రాలపై పరీక్షణాళికలలో ఈ పరిశోధక త్రయం ప్రయోగాలు చేపట్టింది. పరిణామక్రమంపై మనకున్న అవగాహనను దీనికి జోడించింది, ఈ క్రమాన్ని పునఃసృష్టించింది అని నోబెల్ రసాయన విభాగ కమిటీ అధిపతి క్లైస్ గుస్టాఫ్సన్ తెలిపారు. 62 సంవత్సరాల ఆర్నాల్డ్ రసాయన ఇంజనీరింగ్ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నారు. ఈ పురస్కారం కింద అందే 7.40 కోట్ల రూపాయలు సగం ఆర్నాల్డ్కు, మిగతా సగం స్మిత్ వింటర్లకు పంచుతారు. మిస్సోరీ యూనివర్సిటీలో స్మిత్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో వింటర్ పరిశోధకులుగా కొనసాగుతున్నారు. వీరు ఫేజ్ డిస్ప్లేగా పిలిచే సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో బ్యాక్టీరియాకు సోకే వైరస్లను కొత్త ప్రోటీన్ల ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. రసాయన శాస్త్రంలో 1901 నుంచి 2017 వరకు ప్రదానం చేసిన పురస్కారాలు 109. 2 సార్లు పురస్కారం దక్కించుకున్నవారు ఒక్కరే. 1958, 1980 అవార్డును ఫ్రెడ్రిక్ సాంజర్ ఈ రికార్డు సృష్టించారు. ఈ అవార్డు వరించిన అత్యంత పిన్న శాస్త్రవేత్త వయస్సు 35 సంవత్సరాలు. 1935 ఫ్రెడ్రిక్ జోలియట్ ఈ ఘనత వహించారు. ఈ పురస్కారం అందుకున్న అత్యంత వృద్ధ పరిశోధకుడు వయస్సు 85 సంవత్సరాలు. ఇది 2002 జాన్ బి ఫెన్ ఈ చరిత్ర సృష్టించారు. ఈ అవార్డులు అందుకున్న మహిళల సంఖ్య 5. ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మెట్రో రైలు ప్రాజెక్టులకు అనుమతించిన రాష్ట్రం మధ్యప్రదేశ్లోని భోపాల్, ఇండోర్ నగరాలు. 2 చోట్ల మెట్రో ప్రాజెక్టులకు అయ్యే ఖర్చులో 7,000 కోట్లకు పైగా భరించాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. 72 కిలోమీటర్ల పొడవున పీపీపీ విధానంలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఆర్బీఐ ఎంత విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించడానికి అనుమతించింది? $10 బిలియన్ అంటే దాదాపు 73,000 కోట్ల రూపాయలు. ఇప్పటిదాకా దీర్ఘకాల పద్ధతిలో విదేశీ వాణిజ్య రుణాలు ఈసీబీలను సమీకరించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనుమతి లేదు. గరిష్టంగా 7 సంవత్సరాల వరకు మాత్రమే గడువు ఉండేది. ఈలోగా తిరిగి చెల్లించాలి. కావాలంటే మళ్ళీ రుణం తీసుకునే వెసులుబాటు ఉండేది. అయితే తాజాగా కనీసం 3 లేదా 5 ఏళ్ల గడువు వరకు విదేశీ రుణాలు సమీకరించుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. ఈసీబీ విధానం కింద ఉన్న $750 మిలియన్ల పరిమితిని సైతం ఆర్బీఐ ఎత్తివేసింది. జీఎస్టీ నెట్వర్క్ ద్వారా ఈ వేబిల్లు తీసుకోవాలంటే ఈ కోడ్ తప్పనిసరిగా పొందుపరచాలని నిబంధన ఏమిటి? పిన్ కోడ్. ఈ వేబిల్ జారీ నిబంధనలను కఠినతర చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పిన్ కోడ్ను పొందుపరచడం వల్ల ప్రయాణ దూరాన్ని
సరిగ్గా లెక్కించే వీలుంటుంది. అంతర్రాష్ట్ర రాష్ట్ర పరిధిలోపు రూపాయలు 50,000కు విలువకు మించిన సరుకును రవాణా చేసినప్పుడు వ్యాపారులు రవాణాదారులు ఈ వేబులను తీసుకోవాల్సి ఉంటుంది. ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వే ప్రకారం ఆన్లైన్ ఈ చెల్లింపులు జరపడంలో ప్రభుత్వ పాత్రకు మన దేశం పొందిన ర్యాంకింగ్ ఎంత? 28వ స్థానం. 2011లో 36వ స్థానం నుంచి 2018లో 28వ స్థానానికి వచ్చింది. 73 దేశాలతో కూడిన ఈ జాబితాలో నార్వే అగ్రస్థానం పొందగా ఫ్రాన్స్, డెన్మార్క్ తదుపరి స్థానాలు పొందాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలలో మన దేశం 58వ స్థానంలో నిలిచింది. సామాజిక అభివృద్ధిలో 60వ స్థానం పొందింది. విధానాల పరంగా 40వ స్థానం సాధించింది. పొదుపు పెట్టుబడుల ధోరణులపై అసోచామ్ ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వేలో యువత దేనిలో పెట్టుబడికి ప్రాధాన్యం ఇస్తున్నారు? జీవిత బీమాలో. ఐక్యరాజ్యసమితి ఇచ్చే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అత్యున్నత పురస్కారాన్ని పొందినవారు ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్. అంతర్జాతీయ సౌర కూటమి ఆవిర్భావము పర్యావరణ పరిరక్షణలో సరికొత్త రంగాలలో సహకారానికి గాను వారిద్దరికీ దీనిని సంయుక్తంగా ప్రదానం చేశారు. మానవతా వస్తువుల విషయంలో ఇరాన్పై విధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందేనని తీర్పిచ్చిన న్యాయస్థానం ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానం. ఔషధాలు, వైద్య పరికరాలు, ఆహారం, వ్యవసాయోత్పత్తులు వంటి మానవతా వస్తువులు ఇరాన్కు చేరకుండా నిషేధించడం ఆ దేశ ప్రజల ఆరోగ్యంపైన జీవితాలపైన తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది అని అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొంది. దేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కొత్తగా ఒక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం ఏమిటి? రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుత్తకాలాన్ని గరిష్టంగా 45 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో 400 మంది అపర కుబేరులలో ట్రంప్ స్థానం 259. గతేడాది ట్రంప్ 248వ స్థానంలో ఉండేవారు. F1H2O పవర్ బోట్ రేసింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి 18 వరకు ప్రకాశం బ్యారేజీలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీలు 8 దేశాల్లో జరుగుతున్నాయి. మీకు ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.